ప్రొఫెసర్ ఆనంద్ మరియు మిగతా మిత్రులు, సభలో ఉన్న పెద్దలు, మిత్రులారా, ముఖ్యంగా భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తామని ఆర్ఎస్ఎస్ శక్తులు దాదాపు 2-3 రోజులకు ఒకసారి పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా 20 లోపల ఇది హిందూ దేశం అవుతుంది. ఫోన్లు చేసి పిలిచారు, పిలిచి దీని గురించి మనం స్పందించాలి, దీని గురించి మనం ఏదో ఒకటి చేయాలి అని. ఎందుకంటే ఇప్పటికీ భారతదేశంలో మేధావులు, యూనివర్సిటీలలో చాలామంది స్కాలర్స్ ఉన్నారు, ఎవరు దీని గురించి ఒక ముందు ఇనిషియేటివ్ తీసుకోలేదు. కాబట్టి ఇంతగా రాకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఎక్కడో సైకాలజీలో, అరే మనము ఈ హిందూయిజంలో అంత అంటరానితనం ఉంది కదా, మనం ఎట్లా ఇందులో భాగం అవుతామనే ఒక ఫీలింగ్ ఇప్పటికీ సాధారణ ప్రజలలో ఉంది. కాబట్టి దాన్ని మాయం చేయటానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను పెద్ద ఎక్కువ మాట్లాడకుండానే ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పిందే కానీ, ఐఎమ్ ఏ హిందూ సోషల్ రిఫార్మిస్ట్. వీళ్ళు అనేది అంబేద్కర్ ఇలా అన్నాడట, ఎక్కడ అన్నాడో చెప్పలేదు కానీ కొటేషన్లో పెట్టి, ఐఆమ్ ఏ హిందూ సోషల్ రిఫార్మిస్ట్ అండ్ ది నేచర్ ఆఫ్ ది స్ట్రగుల్ షుడ్ బి నాట్ బిట్వీన్ టచబుల్స్ అండ్ అన్టచబుల్స్ బట్ బిట్వీన్ హిందూ కన్జర్వేటిజం అండ్ హిందూ ప్రోగ్రెసివిజం. అంటే ఫస్ట్ ఐఆమ్ ఏ హిందూ సోషల్ రిఫార్మిస్ట్ అని ఇలా ఎక్కడ రాశాడు, ఎప్పుడు రాశాడు? ఈవెన్ కనీసం ఒకవేళ ఆయా సందర్భాలలో ఏమన్నా అన్నా కూడా ఆ సోర్స్ ఏదో చెప్పకుండా డెఫినెట్లీ ఏంటంటే హీ డిడ్ నాట్ సే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హీ విల్ నాట్ సే, అట్లీస్ట్ ఐ డోంట్ నో, బట్ కనీసం ఇక్కడ రాశాడు, అక్కడ రెఫరెన్స్ ఉందనేది మాట్లాడకుండా ఓన్లీ సోషల్ రిఫార్మిస్ట్ అయితే బుద్ధిజంలో ఎందుకు చేరుతాడు? ఓన్లీ హిందూ సోషల్ రిఫార్మిస్ట్ అయితే హిందూ ధర్మశాస్త్రాలను తగులబెట్టండి అని ఎందుకు అంటాడు? ఇవన్నీ ఉన్నాయి. తర్వాత వీళ్ళ మధ్య జరిగే పోరాటం అంటరానితనం పోవాలని ఒకవేళ పోరాటం జరుగుతానట, ఈ పోరాటం ఈజ్ నాట్ బిట్వీన్ టచబుల్స్ అండ్ అన్టచబుల్స్. మరి ఎవరి మధ్య అంటే, ఇప్పుడు మన ప్రొఫెసర్ ఆనంద్ చెప్పినట్టు పాతపల్లిలో దేవాలయంలో మేము ఎంటర్ అవుతాము అని అంటే అక్కడ బోయలు, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు దాన్ని భగ్నం చేసి వాళ్ళని బెదిరిస్తుంటే మనం అక్కడ ఎవరిని అడగొద్దట, పోయి పాతపల్లికి పోకుండా ఆర్ఎస్ఎస్ ప్రచారకుల దగ్గరికి పోయి ఈ పోరాటము అగ్రకులాల మధ్య, దళితుల మధ్య కాదు ఇది, ఎక్కడ మరి అంటే హిందూ కన్జర్వేటిజం అండ్ హిందూ ప్రోగ్రెసివ్ అంటే ఏందో తెలియదు, హిందూ ప్రోగ్రెసివ్ ఎక్కడుందో తెలియదు, దాని మధ్యలో పోరాటం అని మనం అడిగితే వాడు చెప్తాడట మనకు ఇది. అంటే ఒక రకంగా ఏంటంటే వీళ్ళ హిందూ మతంలో ఉన్న దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తే హిందూ మతానికి వ్యతిరేకంగా పోకూడదు, అగ్ర కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించకూడదనే ఒక భావజాలంతోనే దీన్ని రాశారు. కాబట్టి అందుకోసమే అంబేద్కర్ కొటేషన్లోనే ఒక ఏ హిందూ మస్ట్ నెససరీలీ బి స్లేవ్ ఆఫ్ ఐదర్ ది వేదాస్ ఆర్ ది స్మృతీస్ ఆర్ మస్ట్ ఇమిటేట్ ది గ్రేట్ మెన్ ఈజ్ నాట్ సపోజ్ టు యూజ్ హీస్ రీజనింగ్ హెన్స్ సో లాంగ్ యాజ్ యూ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ హిందూ రిలీజన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఇఫ్ యూ వాంట్ ఫ్రీడమ్ యూ మస్ట్ చేంజ్ యువర్ రిలీజన్ దట్ ఈస్ హిందూ రిలీజన్. ఇది ఆయన రాసిన, ఎనీబడీ కెన్ వెరిఫై దిస్. కానీ వాళ్ళన్న మాటలు మాత్రము. తర్వాత నేచర్ ఆఫ్ స్ట్రగుల్ గురించి కూడా నాకు ఇంట్రెస్టింగ్, ది ప్రాబ్లమ్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్, ఇట్ ఇస్ అ స్ట్రగుల్ బిట్వీన్ కాస్ట్ హిందూస్ అండ్ అన్టచబుల్స్, ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ స్ట్రగుల్ ఎవరి మధ్యలో అనేది స్పష్టంగా చెప్పాడు. దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంజస్టిస్ అగెనెస్ట్ వన్ మ్యాన్ అగెనెస్ట్ అనదర్, దిస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంజస్టిస్ బీయింగ్ డన్ బై వన్ క్లాస్ అగెనెస్ట్ అనదర్, దిస్ క్లాస్ స్ట్రగుల్ హ్యాస్ అ రిలేషన్ విత్ ది సోషల్ స్టేటస్, దిస్ స్ట్రగుల్ ఇండికేట్స్ హౌ వన్ క్లాస్ షుడ్ కీప్ ఇట్స్ రిలేషన్.